పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధనదాహంతో హైదరాబాద్ నడిబొడ్డున భారీ విధ్వంసానికి పాల్పడుతున్నారని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూ కుంభకోణాలు, అక్రమ నిర్మాణ అనుమతులపై రోజుకు అంశాన్ని బయట పెడుతున్న రేవంత్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద మంత్రి డెవలపర్స్ నిర్మిస్తున్న వెంచర్కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఏకోజెన్కోగా ఉన్న కేబీఆర్ పార్కు వద్ద పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి 15 అంతస్తుల ప్లాట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని రేవంత్ రెడ్డి వివరించారు. ఒక్కో ప్లాటు 20 కోట్లు కమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కేటీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ఒక్కొక్క ఫ్లాట్ 8,000 స్క్వేర్ ఫీట్ ఇవాళ మధ్య తరగతి మనం నివసించేది 1,000 స్క్వేర్ ఫీట్. ఈ బిల్డింగ్ దీనికి సంబంధించిన ఫోటో. సో 12 భూమి లోపల 3 అంతస్తులు, భూమి మీద 12 అంతస్తులు, మొత్తం కలిపి 15 అంతస్తులకు అనుమతి ఇచ్చి 200 ఫ్లాట్లు, ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 8,000 స్క్వేర్ ఫీట్, 21 కోటి చెప్పారు ఒక ఫ్లాట్. 200 ఫ్లాట్లు ఇంటూ 21 సరాసరిగా ఒకవేళ 20 కోట్లు వేసుకున్నా కూడా 4,000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బంగారు బాతగా జూబ్లీహిల్ చెక్పోస్టులో కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఆనుకొని ఉన్న మంత్రి డెవలపర్స్ నిర్వహిస్తున్న ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఉందో అంత విలువైన ప్రాజెక్టును ఇచ్చిండ్రు. కేబీఆర్ పార్కులో ఒక పువ్వు దెంపాలన్నా పువ్వు దెంపినోని శిక్షించే చట్టాలు ఉన్నాయి. కేబీఆర్ పార్కు కాంపౌండ్ నుంచి 100 ఫీట్ల నుంచి 125 ఫీట్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నిబంధనలు చేద్దామని ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వము. పంపిస్తే యువరాజు గారు చెంగున ఎగిరి దుంకి తూచ్ కుదరనే కుదరదు, మా రాజులు నన్ను సంతోషపెట్టారు, నూగిని ఇట్లా చేస్తే 1 ఇంచు కూడా లేదు, 0, అంటే కాంపౌండ్ కానిచ్చి నిర్మాణాలు చేయొచ్చు అని మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇంతవరకు ఆ ప్రపోజల్ పెండింగ్ ఉంది. ఇవాళ జూబ్లీ చెక్పోస్ట్లో కేటీఆర్ తన మిత్రుల కోసము, సత్యం రాజుల కోసము సంస్థల్ని క్రియేట్ చేసి ప్రభుత్వం దుర్మార్గంగా అనుమతులు ఇచ్చి ఈరోజు ఇంత దుర్మార్గంగా కొల్లగొడుతున్నారు. జూబ్లీహిల్ చౌరస్తాలో డే లైట్ రాబరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను మిమ్మల్ని నిందిస్తలేను, నేను మిమ్మల్ని తిట్టలేను. ఈ హైదరాబాద్ నగరాన్ని ఇట్లా విధ్వంసం చేస్తే రేపు ఇక్కడ నివాస యోగ్యమైన నగరంగా ఇది ఉంటుందా?